నమస్కారం నేను ప్రత్యేకించి గత కొద్ది రోజులుగా కృష్ణపట్నం వార్తల్లోకి ఎక్కడం ఆనందయ్య ఆయుర్వేద మందుకి విశేషమైనటువంటి స్పందన ప్రజల్లో నుంచి రావడం ప్రజలందరికీ నమ్మకం విశ్వాసం కలగడం ఆనందయ్య మందుని కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన శాసనసభ్యుడిగా నేను కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆనందయ్యకి అండగా నిలవడం ఇటువంటి పరిస్థితుల్లో జీర్ణించుకోలేనటువంటి ప్రతిపక్షాలు రాజకీయ రకడ సృష్టించి రాజకీయ దుమారాలు రకరకాలైనటువంటి విమర్శలు చేస్తూ చివరికి వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడం నీచమైనటువంటి స్థాయికి దిగజారిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది। దీని గురించి పదే పదే మాట్లాడేటువంటి వ్యక్తుల్ని ఆనందయ్య ఆయుర్వేద ముందు వివాదం కాకూడదని చాలా వరకు సంయమనం పాటించాం। కానీ కొంతమంది నిత్య వేదవులు దాని గురించి పదే పదే ప్రస్తావించడం సోమిరెడ్డి లాంటి వేదవులు దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు ఈ సమావేశంలో ప్రస్తావించడానికి ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది। అంటే మొట్టమొదటిగా ఆనందయ్యకి ఆయుర్వేదం పట్ల అపారమైనటువంటి అనుభవం ఉంది। ఆయన కరోనాకి సంబంధించి మందు అందిస్తున్నాడు గత కొద్ది మాసాలుగా ప్రజల్లో దాని పట్ల బాగా పనిచేస్తుందనేటువంటి నమ్మకం కుదిరిన తర్వాత అది ఆనోట ఈనోట వ్యాప్తి చెందడం ప్రజలు తరలి కృష్ణపట్నానికి రావడం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ కాస్త రద్దీ ఎక్కువైన తర్వాత లోకాయుక్త జిల్లా అధికార యంత్రాంగానికి మీరు కోవిడ్ నియమ నిబంధనలు పాటించకుండా పంపిణీ చేస్తున్నారు కోవిడ్ నియమ నిబంధనలు పాటించాలని చెప్పని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది। జిల్లా కలెక్టర్ గారు దాని మీద విచారణ జరిపించి నేను మా తండ్రిని కోల్పోయి ఊర్లో ఉన్నందువల్ల ఆయన నాతో సంప్రదించుకున్నానే జిల్లా కలెక్టర్ గారే ఒక నిర్ణయం తీసుకొని కోవిడ్ నియమ నిబంధనలు పాటించేంత వరకు దీన్ని ఆపివేస్తే బాగుంటుంది అని చెప్పి అర్ధాంతరంగా నిలిపివేయడం జరిగింది। అది కేవలం జిల్లా కలెక్టర్ జిల్లా అధికార యంత్రాంగం తీసుకున్నటువంటి నిర్ణయం। ఆ తర్వాత నా దృష్టికి వచ్చిన తర్వాత ఆనందయ్య నా దగ్గరికి వచ్చి మీరు వస్తే బాగుంటుంది కృష్ణపట్నంలో ఆయుర్వేద పంపిణీకి సంబంధించి నాకు అనుభవం ఉంది అదేగాక మందు పట్ల విశ్వాసం ఉందని చెప్పిన తర్వాత వస్తానని చెప్పి తేదీ ఆ రోజున వెళ్ళి కృష్ణపట్నంలో మందు పంపిణీకి వెళ్ళడం జరిగింది। కృష్ణపట్నంలో మందు పంపిణీకి వెళ్తే కొద్ది రోజులుగా అధికారులు మందుని ఆపివేయడం దానివల్ల తీవ్రమైనటువంటి ఒత్తిడి రావడం వచ్చినటువంటి వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్లకుండా అక్కడే నిలబడడం దానివల్ల ఒకే రోజు మరలా తిరిగి మందు పంపిణీకి ప్రారంభించడంతో ఆ రోజు ఉన్నటువంటి కొద్దిపాటి మందు ఏదైతే ఆయన తయారు చేశాడో ఆ మందు తీవ్రంగా జనం ఎక్కువ మంది ఎగబడ్డంతో గందరగోళం ఏర్పడడం ఉన్నటువంటి వాళ్ళకి పంపిణీ చేయించి మిగతా వాళ్ళందరూ కూడా పంపిణీ చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్న సమయంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద కూలంకుషంగా ఒకసారి అధ్యయనం చేయండి అని చెప్పి త్వరితగతన శాస్త్రీయ పరంగా అధ్యయనం పూర్తి చేయించి దాని మీద ఆయన వెంటనే ఒక నిర్ణయం తీసుకుని దానికి అనుమతులు మంజూరు చేయించడం జరిగింది। ఆయుష్ బృందం వచ్చింది అనుమతులు మంజూరు చేసింది తర్వాత ఈ రోజు దానికి సంబంధించి పంపిణీకి సన్నాహాలు ఏర్పాటవుతున్నాయి। అదేవిధంగా ఈ రోజు జిల్లా కలెక్టర్ గారి దగ్గర ఎస్పీ గారు జాయింట్ కలెక్టర్ గారు ఇతర ఉన్నతాధికారులు అందరి దగ్గర కూడా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు। ఆ సమావేశంలో కోవిడ్ నియమ నిబంధనలు పాటించాలి అంటే దానికి సంబంధించి 13 జిల్లాలకి ముందు పంపిణీ చేయాలి దాంతోపాటు పోస్టల్ సర్వీస్ ద్వారా కొరియర్ సర్వీస్ ద్వారా ఆన్లైన్ ద్వారా ఇది అందించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది। దానికన్నా ముందే విలేకరుల సమావేశంలో పదే పదే నేను ప్రస్తావించడం జరిగింది ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి అందరికీ ముందు పంపిణీ చేస్తాం ఎవరు కూడా ఎక్కడికి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు అదేవిధంగా అన్ని జిల్లాలకు పంపిస్తాం డీసెంట్రలైజేషన్ కింద ఎవరు ఒక దగ్గరికి రావడము కోవిడ్ నిరోధించాల్సినటువంటి సమయంలో కోవిడ్ వ్యాప్తి చెందేటువంటి అవకాశం లేకుండా కోవిడ్ వ్యాప్తి చెందకూడదని జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయం తీసుకుని ముందుగా అన్ని జిల్లాలకి మందు పంపించిన తర్వాత ఎవరైనా ఆన్లైన్లో కానీ లేదా కొరియర్ సర్వీస్ ద్వారా కానీ లేదా పోస్టల్ ద్వారా కానీ ఈ మందు పంపించడానికి అవసరమైతే ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ గారు సమీక్ష తర్వాత స్పష్టంగా ప్రకటించడం జరిగింది। మందుకు సంబంధించి తయారీలో స్పష్టమైనటువంటి విషయాలు చెప్పాం మాకెవ్వరికి పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ మందు పంపిణీతో సంబంధం లేదు కేవలం ఆనందయ్య స్వేచ్ఛగా స్వతంత్రంగా ఆనందయ్య గతంలో ఏ విధంగా అయితే మందు పంపిణీ చేసుకుంటున్నాడో ప్రభుత్వానికి సంబంధించి ఏమి జోక్యం లేకుండా పార్టీలకు సంబంధించి ఏమి జోక్యం లేకుండా అదేవిధంగా పంపిణీ జరుగుతుంది అని చెప్పి
స్పష్టంగా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఎవరైనా ఇవ్వాలనుకున్నా నిధులు పాపేతను ఆర్థిక సాయం అందించాలన్నా నేరుగా ఆనందేకి అందించమని చెప్పాం. ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం ఎవరైనా ఏదైనా ఈరోజు మనం అన్ని జిల్లాలకు ఇచ్చిన తర్వాత ఒకసారి ఆన్లైన్లో పంపించాలి అంటే ఆనందే సమక్షంలోనే సమీక్షలోనే చెప్పాం చాలా మంది వస్తున్నారు ఆనందేకి అండగా నిలవాలని. ఈరోజు విద్యుత్కంగా సహాయం చేయడానికి కొంతమంది ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు రావచ్చు, కొంతమంది వస్తువులు పని ఇవ్వడం రావచ్చు, అదేవిధంగా ఆన్లైన్ సేవలు కూడా అందించాలని ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరన్నా వస్తే నిజంగా అధికార యంత్రాంగమే బాధ్యత తీసుకోండి, మీ దగ్గరికి పంపిస్తే మీరే మాట్లాడండి అని చెప్పడం జరిగింది. ఆర్టీఓ గారికి చెప్పాం, జాయింట్ కలెక్టర్ గారు కలెక్టర్ గారికి చెప్పాం. వాళ్ళు చాలా మంది వెళ్ళి అయ్యా మేము విధంగా అప్లికేషన్స్ మీకు పెడతాము మీరు చూడండి అంటే వాళ్ళ ఉద్దేశం అంతా కూడా ఒకసారి టెక్నాలజీ డెవలప్ చేసి జిల్లా కలెక్టర్ గారి ఆలోచన కూడా ఆ టెక్నాలజీ మొత్తం ఆనందేకి ట్రాన్స్ఫర్ చేస్తే ఆన్లైన్లో ఆనందేకి సంబంధించినటువంటి ఆర్డర్స్ వస్తే ఆనందయ్య ఆ ముందు పంపించేదానికి అవకాశం ఉంటుందని చెప్పి చేసేటువంటి పరిస్థితుల్లో చాలా మంది వచ్చారు. అందరినీ ఆర్టీఓ దగ్గర పంపించాం. ఈరోజు దానికి సంబంధించి ఆన్లైన్లో ఏదో శ్రేష్ఠ టెక్నాలజీస్ దానికి సంబంధించి ఏదో మామూలుగా కోటి ప్యాకెట్లు అని చెప్పి మా ఫోటోలు ఉన్నాయని చెప్పి ఏమీ లేకుండా మామూలుగా ఇంత జరిగేటప్పుడు తోలుబొమ్మలో గేదెగాడు వచ్చినట్టుగా దీంట్లో సోమిరెడ్డి వచ్చాడు. వచ్చి ఈరోజు పాపం ఆయన నాటకం అంతా ప్రదర్శించాడు. అసలు నీకు సిగ్గుందా? నువ్వు మనిషిని బతికుంటావా? నీదొక బ్రతుక, నువ్వు అసలు బ్రతుకుతున్నావా? ఇంకెవడనైతే బ్రతకతాడా ఈ జిల్లాలో 4 సార్లు ఓడిపోయినటువంటి విధవా నువ్వు? నీ బతికెట్టండి, నువ్వు మనిషి ఎట్టాంటి రా నీతికి నీతి నేను చెప్తున్నా ఈరోజు. నేను నిజాయితీగా పుట్టా, ఒక్క రూపాయి వీటికి సంబంధించి ఎక్కడన్నా అవినీతి జరిగిందంటే నువ్వు రుజువు చేయి. నువ్వు నీతిగా నిజాయితీగా అడ్డాలకు పుట్టకుండా నీతిగా నిజాయితీగా ఒక అమ్మకి అబ్బకి పుట్టి ఉంటే నువ్వు ఈరోజు రుజువు చేయడానికి సిద్ధంగా ఉంటే వచ్చి మాట్లాడు. కానీ బురద తల్లి వెళ్ళిపోతాను పత్రిక విలేకరుల సమావేశం పెట్టగలను. నువ్వు నృత్యా విధవా? ఇలాంటి నృత్యా విధవలకు భయపడతామా? ఇది ఒక బ్రతుకు, నువ్వు మనిషివా? నువ్వు ఈరోజు చెప్పినటువంటి దానికి కట్టుబడరా? వెళ్దాం మాట్లాడదాం. విధవా నువ్వు, నీ కొడుకు ఇద్దరు కలిసి ఊళ్ళో సొత్తుకు పుట్టినోడు, ఊళ్ళో పుట్టినటువంటి వాడు ఊళ్ళో సొత్తు మీద బతికేటువంటి విధవల మీద మీలాగా అందరూ బతుకుతారనుకుంటారు. నీచమని బతుకు ఎవడన్నా రూపాయి పిల్ల పెంట మీద వేస్తే నాలుగు తత్తుకునే విధవల మీద మీలాంటి విధవా? సోమిరెడ్డి లాంటి విధవా? వాడు మాట్లాడుతున్నాడు ఏదేదో ఒక, నేను చెప్తున్నా ధైర్యం ఉంటే రారా వచ్చి మాట్లాడు రా. ఎక్కడ తీసుకున్నారు? ఎవరు తీసుకున్నారు? నీకు చేతకాక చేతగానే తద్దమ్మా, అందరు మీలాగా అదన బతుకు బతుకుతారా? ఈరోజు నువ్వు చెప్తున్నావు అది ఇదేనని నేను చెప్తున్నా, సవాల్ చెప్తున్నా. నువ్వు నీతి మంత్రుడు అయితే, నిజాయితీ అయితే, నీ పుట్టుక నిజాయితీ అయితే, నువ్వు నిజాయితీగా పుట్టుంటే ఒక్క రూపాయి ఎక్కడైనా సరే అవినీతికి పాల్పడ్డట్టుగా జీవితం ఏ విషయంలో కాదు, దేంట్లోనైనా సరే నిద్ర లేస్తే నీ బొత్తు కట్టండి. నువ్వు అవినీతిలో పొరలేవాడివి, అవినీతిలో దొరలేవాడి నువ్వు. నీ బ్రతుకు నువ్వు ఒకరిని మాట్లాడతావా? ఏం మాట్లాడతావు? ఈరోజు నువ్వు చెప్తున్నావు, నేను చెప్తున్నా నీకు సంబంధించి. ఇంటి పక్కన నకిలీ ఎరువులు తీసుకున్న రైతులు మోసం చేసేటప్పుడు ఏదైనా ముందంటే నకిలీ ముందు అనుకున్నావు. ఆనంద ఏముందంటే ఆనందయ్య నీ జోలికి రాలేదు కాబట్టి నిన్ను చూసి పారిపోయాడు కాబట్టి సరిపోయింది. కానీ ఆనందయ్య నీ దగ్గరికి వస్తే ఆనందయ్యనే ఆనందే ముందు నిద్ర నమ్మేసిండేవాడు కదా. ఒకరిందుకు తోలు హోల్సేల్ గా ఆనందయ్యనే ఉండేవాడు కదా. ఎవరికైనా వేరేవాడు నాయన ఆనందయ్యనే పంపించేస్తే ఎత్తకపోండి, ఆయన దగ్గర పెట్టుకుని మీరు ముందు తయారు చేయించుకోండి, ఇదే కాకుండా రకరకాల ముందు తయారు చేయించుకోమని చెప్పి అమ్ముకునేవాడు కదా. వెదవా? వెదవ మాటలు మాట్లాడుతున్నావు, బుద్ధి మాలోడా? ఇది ఒక బ్రతుక. నేను అడుగుతున్నా నేను సమాధానం చెప్పు. ఇదేమన్నా నువ్వు చేసిన నకిలీ ఎరువులు అనుకున్నావా? లేకపోతే నీలాగా అందరూ పిల్లకాయలు పాపం ఆడుకునేదానికి క్రికెట్ కిట్లు ఇస్తే ఆ క్రికెట్ కిట్లు అమ్ముకుని బతికోవడం అనుకున్నావా? పిల్లల పాపం చూపుకునేదానికి సైకిల్ ఇస్తే ఆ సైకిల్ అమ్ముకున్నటువంటి లుచ్చాగాడివి, మిల్లర్ల దగ్గర ముడుపులు తీసుకున్నటువంటి లోఫర్ గాడివి, నీలాంటి లఫంగ గాడి దగ్గర మేము నీతులు చెప్పించుకోవాలనా? బుద్ధిమానుడా? ఇది బతుకు చెడా? నువ్వేదో మాట్లాడుతున్నావు ఈరోజు అది ఇది అని చెప్పి రమ్మంటున్నావు. రా ధైర్యం ఉంటే గట్టిగా ఊర్తి వెళ్ళేసి వెళ్ళిపోతాం. ధైర్యం ఉంది రా, ఓడుకుందాం. 2014లో 2019లో నా దగ్గర నుంచి పోటీ చేసి ఓడిపోయావు. రేపు మర్రా 2024 ఎన్నికలున్నాయి, రా మా కూడా అయితే తరలించుకున్నారా తేల్చుకుందాం నువ్వే అంతే తప్ప ఈ లోపల మీద వ్యక్తిగతంగా విమర్శ చేయడం బురదల్లడం చేతగాని కదవా? జనాలకు జనాలకు ఎరవలేనటువంటి వాడు ఆ రోజు కదా రామారావు లక్ష్మీ భారత్ తీసుకొచ్చి రూమ్ కట్టించి డెకరేషన్ చేసి టికెట్ తెచ్చుకోవడానికి ఎక్కడ మీ బ్రతు? ఎన్నిసార్లు చల్లారు నేను, ఆడవాళ్ళు చెప్పులతో కొట్టారే సిగ్గుందా? కొట్టారా లేదా చెప్పులతో చెప్పు. సోమిరెడ్డి అనేటువంటి విధవని మహిళలు చెప్పులతో కొట్టినటువంటి సందర్భాలు కోకొనలా కాదా? అసలు నిన్ను చూస్తే, నీ మనిషిని చూస్తే నిన్ను ఇంట్లోకి రాణిస్తారు ఎవరన్నా? ఎందుకు రానివ్వరు చెప్పు.
ఆడవాళ్ళు నువ్వు గారు ఇంట్లోకి వస్తే మొగవాళ్ళతో గొడవ పెట్టుకుంటారు, ఎందుకు రానిచ్చారు ఆ యథవన్ ఇంట్లోకి అని చెప్పి. నేను చాలా మంది వరండాలలో గేటు పాకి బయట నిలబడి మాట్లాడతారు తప్ప నేను ఇంట్లో కూడా రానివరే. ఏదైనా ఒక రాతి విగ్రహం మహిళా విగ్రహం చూస్తే తట్టుకోలేవు నువ్వు యథవ. నువ్వు ఇన్ని మాట్లాడుతున్నావు, ఒకటే విషయం చెప్తున్నా, నువ్వు ప్రమాణికం చేసి చెప్పు. నీ క్యారెక్టర్ ఎట్లాంటిది అనే దానికి చెప్తున్నావు, నువ్వు ప్రమాణికం చేసి చెప్పు. ప్యాకాట్లో ఎంతమంది కప్పులు ఉండవు విధవాలు? ప్యాకాట్లో ఎంతమందికి అప్పులు ఉండవు? నేను అప్పులు లేని ప్యాకాట్లో నేను ప్యాకాట్ ఆడలేదని చెప్తా? నిజం చేస్తే నీకు ప్యాకాట్ అలవాటు, నీకు ఉండేటువంటి సప్తవ్యసనాలు ఉన్నాయి నీ దగ్గర. కానీ ప్యాకాట్ ఆడి డబ్బులు వచ్చిందో జోబులు పెట్టుకునేది, డబ్బులు ఇవ్వాల్సిన వాడికో అప్పు పెట్టేది, ఏదో బ్రతుక. నువ్వు ఒక మనిషివా చెప్పు. రేపు వచ్చి నీ భార్య బిడ్డల మీద ప్రమాణం చేసి ఇదిగో నేను ప్యాకాట్లో ఎవరికి అప్పు లేదని చెప్పి చెప్పు. లేదనుకుంటే వాళ్ళని తీసుకొని చెప్పంటావు, ఎంతమందికి నువ్వు అప్పులు చూపించేదా? ప్యాకాట్లో నువ్వు అప్పు ఉండేవాళ్ళు. అటువంటి నేల టికెట్ కాడివి నువ్వు వచ్చి మా గురించి మాట్లాడటం, ఏదో శ్రేష్ఠ టెక్నాలజీస్ అంట, ఆ టెక్నాలజీకి సంబంధించి ఇదంట, దాంతో ఏదో కోటి అంట. ఎవడిస్తాడు కోటి? మీ అమ్మ ఊడిస్తాడా? ఊడిస్తాడు కోటి? ఊడిస్తాడు మీ అమ్మ మొగుడు కోటి అడ్వాన్స్ లో ఎవడు తీసుకురా? ఎవడిస్తాడు కోటి? కోటి ప్యాకెట్లు అంట. ఆనందే తయారు చేస్తుంటే వీడేమన్నా నకిలీ ముందులు తయారు చేయడానికి నకిలీ ఎరువులాగా కోటి ప్యాకెట్లు ఏమన్నా రెడీ చేసుకున్నావు ఏమన్నా అన్నారు. కోటి ప్యాకెట్లు అంట, ఆ రేట్ అంట, అసలు ఎవరికి సంబంధం? ఏదైనా ఎవరన్నా వస్తే నెబ్బాడు జిల్లా కలెక్టర్ గారిని అడగండి, ఆర్టీఓ గారిని అడగండి, జిల్లా ఎస్పీ గారిని అడగండి. ఆ రోజు అందరి సమక్షంలో ఏం చెప్పాం? ఆనందేకి సంబంధించి అనుమతులు ఇచ్చేంత వరకు నేను ప్రయత్నం చేశా, అనుమతులు తెప్పించా. ఈరోజు అనుమతులు ఇచ్చాం. ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. నీలాగా పేపర్లు ఇచ్చుకొని ఎక్కడ దీన్ని ఎక్కొట్టాలని చెప్పి చూసి ముందుల దేవం సోమవారం నాడేమో ప్రభుత్వం ఇచ్చింది ధన్యవాదాలండి, మంగళవారం ఏమో లేదు లేదు మీరు వెనక వ్యతిరేకించారని చెప్పి చెప్పండి. నేను అడుగుతున్నా, మేము ఎవరు తప్పట్టం లేదు, ఉపరాష్ట్రపతి గారు అందరూ ప్రయత్నం చేశారు. నీ ప్రయత్నం ఏంది? ఎంతసేపటి నీ కడుపు మంటేంది? నీకు ఉండేటువంటి ఉద్దేశం ఏంది? ఈ మందు సజావుగా సాఫీగా జరగాలనా? ఈ మందును అడుకోవాలి నిలవల గోవర్ధన రెడ్డి చెడ్డపల్లి వస్తుంది కాబట్టి గోవర్ధన రెడ్డి మీద బురదలాలనా? నీలాంటి నృత్యా విధవులు ఉడతలు పట్టేవాళ్ళు నువ్వు ఒకటివా? ఉడతలు పట్టే విధవా నువ్వు మా గురించి మాట్లాడతావా? ఏం మాట్లాడతావు? ఏం మాట్లాడగలవు? ఏముందని మాట్లాడతావు? ఈరోజు మేము అడిగిన దానికి సమాధానం చెప్పు రా. ఎన్నిసార్లు చెప్పా నువ్వు నీ కొడుకు ఎవరి దగ్గర ఒక రూపాయి కమిషన్ తీసుకోలేదు, అవినీతి సంపాదన పాల్పడలేదని చెప్పండి. అడ్డాలు పుట్టిన ఎదవాళ్ళు మాట్లాడుతూ ఉండరు అందరూ. నిద్రలేస్తే ఏదో గమ్ము కొనాలే, ఎందుకు లేటంటే పనికి మనం అడితే కుక్క నడుకు పోతే చక్కతనం పోతాడు గమ్ముగా ఉంటే. ఈరోజు మేము అడిగిందని నువ్వు చెప్పు. రైతుల దగ్గర ముడుపులు మింగావు, బాహాటంగా చెప్పాం. రైతులు మాట్లాడారు ఆ రోజు, అయ్యా మా దగ్గర ముడుపులు మింగినమాట, మమ్మల్ని అడ్డం పెట్టుకుని పిల్లల దగ్గర ముడుపులు మింగి మమ్మల్ని అడ్డి వచ్చామని. నువ్వు ముడుపులు మింగితే మాట్లాడావు. ఎవడన్నా బుద్ధి ఉందిరా నీకు? ఎవడన్నా మనిషి అనుమతి పుడితే ఈ రాష్ట్రంలో ఎడుకున్న అవినీతి మీద ఫ్లెక్సీ వేసుకుని తిరిగారు వాళ్ళు? నీ ఫ్లెక్సీ వేసుకుని సిగ్గుమాలోడా, నీ బ్రతుకు చెడా, నీ ఫ్లెక్సీ వేసుకుని ఊరేగించారు వాళ్ళ. ఏ ఊర్లో తెలుసా? నిన్ను తన్నర్జుడు బ్రహ్మదేవం గ్రామంలో గ్రామస్తులు, ఏ ఊర్లో అయితే నువ్వు తన్నులు తిన్నావో అదే ఊర్లో గ్రామస్తులు బ్యాండ్ పెట్టి నీ ఫ్లెక్సీని అంత అవినీతి పూర్వకుడు లేడు అని చెప్పి ఊరేగించారు. అవునా కదా? ఎవరికైనా మంచి చేస్తే ఊరేగిస్తారు, కానీ ఎంత అదృష్టవంతుడరా బాబు నువ్వు. అవినీతికి పాల్పడు కూడా గ్రామాల్లో బ్యాండ్ పెడుతున్న ఊరేగించుకున్నటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి వాడు. తిరుపతి పార్లమెంట్ కి సంబంధించి మంచి ఉప ఎన్నిక జరిగింది. ఆ ఉప ఎన్నికలో చాలా మంది పాప నాయకులందరూ వచ్చారు. ఆ నాయకులందరి దగ్గర ఏర్పాటు చేసావు నువ్వు, చేసావా? గుర్తుందా? మర్చిపోయావా? ఆ మీటింగ్ లో ఒక ప్రధాన నాయకుడు ఏమన్నాడు తెలుసా నేను? ఒక రెండు రోజులు అయిన తర్వాత ఏమన్నాడు చెప్పమంటావా? చంద్రబాబు నాయుడు పరిపాలనలో నువ్వు ఒక మాట మాట్లాడావు, బాబు గారు సరిగ్గా చేస్తుంటే మనకి కష్టాలు ఉండేది కాదు అంటే. మా జిల్లాలో నారాయణ లాంటి మంత్రి పదవి ఇచ్చాడు నారాయణ లాంటి వాడికి, అందువల్ల జిల్లా నాశనం అయిపోయింది అని అంటే ఆయన ఏం చెప్పాడు తెలుసా సీనియర్ నాయకుడు? జిల్లా నాశనం అయిపోయింది నారాయణకి మంత్రి పదవి ఇచ్చి కాదు, నాలుగు సార్లు ఓడిపోయిన వెధవ చౌడ దత్తమ్మకి నీలాంటి వాడు చంద్రబాబు నాయుడు మంత్రి పదవి చేసినటువంటి తప్ప ఐదోసారి కూడా ఓడిపోయారు వెధవా నువ్వు అని అడిగిపోయింది. నీ క్రెడిబిలిటీ అది నిన్నదే చెప్తున్నాడు. ఈయనంట స్వాతంత్ర సమరయోధుల వంశమైపోయి ఈయన రెప్పదే, అందుకని చెప్పి పాపం జిల్లాలో ఉండేటువంటి రెడ్ల వంశం నెల్లూరు జిల్లాలో మేము అండి ఎవడు అనువా? ఆ డైమండ్ డబ్బా ఆడుకుంటా ఉండే ఎడవేడా శ్రీనివాస మహారాజు ఎదురుగా నువ్వేం పెద్ద ఏమన్నా రాయల్ ఫ్యామిలీ ఇదే అదేమంటే నేను రాయల్ ఫ్యామిలీ యాడ్ నుంచి వచ్చింది, యాడ్ వచ్చింది రాయల్ ఫ్యామిలీ నీకు. ఊళ్ళో అందరినీ ఆనందమ్మడు అందరినీ మీకు సంబంధించినటువంటి వాళ్ళందరూ ఏదో పాపం గౌరవమని ఏడుస్తున్నారు, పాపం మీ చిన్న పెద్ద నాది పెరకాయలు వీడు ఎదవయా అని చెప్పి చెప్పిన వాళ్ళందరూ ఆస్తి దొబ్బేసి నువ్వు నువ్వు పెద్ద నీతిమంతుడిలాగా మాట్లాడుతున్నావు, ఎట్టొచ్చింది నీకు? నువ్వు ఎంతలో పోలీసుడు రా తీసుకురా. మీ అన్నదమ్ములు విడిపోయేటప్పుడు నీకు వచ్చినటువంటి ఆస్తి ఎంత, నీ అనుభవం ఎంత,
నీ కొడుకు చేసిన వ్యాపారాలు ఎంత, నువ్వు పెట్టిన ఇల్లు ఎంత, నువ్వు పెట్టిన ఖర్చు ఎంత, రాజకీయాలు ఎలక్షన్ నువ్వు పెట్టినటువంటి ఖర్చు ఎంత, ఈ రోజు నన్ను అంటున్నావు నేను నీలాగా ఊళ్ళోళ్ళు కొట్టి ఊళ్ళో డబ్బులు తెచ్చుకోలే, నేను కష్టపడి సంపాదించుకున్న డబ్బు వ్యాపారం చేసి సంపాదించుకున్నటువంటి డబ్బు ప్రజాసేవలకు ఖర్చు పెట్టాను తప్ప నీలాగా లుచ్చగడ్లాగా ప్రజలకు సంబంధించినటువంటి దాంట్లో చేయదాపానా, నీలాంటి ఓపరగత లాగా కక్కిన కూటి కాదు ఆశపడతానా, నేను అడుగుతున్నాను ఎవరా శ్రేష్ఠ టెక్నాలజీస్ రానికి దమ్ముంటే ఈరోజు నేను అవునా కాదన్నా సరే ఖచ్చితంగా దాని మీద ఫిర్యాదు చేస్తా, పోలీసు విచారణ జరుపుకున్నాడు పోలీసు విచారణ నేను జరిపిస్తా, నీ దగ్గర ఉన్న ఆధారాలు తీసుకొచ్చాయి లేకపోతే నిన్ను దోషిగా కేసు పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఎందుకంటే నీ ఇష్ట ప్రకారం నోర ఉంటుందని చెప్పదు, నోరా ఇంకొకటి తెలియదు నీకు, కంపు కొట్ట దాని నోరు తెలిస్తే ఏమో ఎన్నిసార్లు ఆ నోరుని పనిచేసే గడిగారు సర్వే పనులు గబ్బే ఉన్నపోతుందా కక్కస్ గబ్బు కొడుతుందని ఆ నోరు తెలిస్తే కంపు, దానికి సంబంధించి నువ్వు మాట్లాడుతున్నావు ఈరోజు మేము అడిగాం నీకు సంబంధించినటువంటి దాంట్లో ఏదో చెప్పావు రకరకాలైనటువంటివన్నీ అవి చేసావు ఇవి చేసావు అని చెప్పని ఏం చేసావు చెప్పు, అటువంటి కాంట్రాక్టర్ వాళ్ళు చేస్తే వాళ్ళు బెదిరిస్తే వాళ్ళ దగ్గర మామూలు తీసుకుంటారు, ఊళ్ళో పొలాలు అమ్మి అమ్మి పాప వాళ్ళు పొలం అంటే ఏమంటే కేసు పెడితే ఆ కేసుకు సంబంధించి హైకోర్టులో పాశించుకొని చూసావా నా పొలం అంటే ఊళ్ళో పొలం అమ్మింది ఎంత పోతే బలం అంటే అవుతుంది నీ పొలం ఊళ్ళోళ్ళకి అమ్మి, కాబట్టి మాట్లాడేటప్పుడు నోరు అది నోరా గబ్బు అనేది చూసుకొని మాట్లాడితే బాగుంటుంది తప్ప బుద్ధి లేకుండా మళ్ళీ అది చెప్తాడు అంట చాలా హుందాగా మాట్లాడాలంట, నీ మొహానికి నీ బాడీకి నీ షేప్కి నీకు హుందా ఒకటి గట్టిగా ఉన్న పిల్లడు దాన్ని గట్టిగా కాలు పడుతుంది లేకపోతే ఏడకపోతావు తెలియదు గేరకాళ్ళు ఒకటి వేసుకుని నడవలేవు సరిగ్గా అదేమంటే అట్టంతా ఇట్టంతా ఊపుకుంటా ఊపుకుంటా శరీరం దగ్గర ఉంటున్నట్టు నడుస్తుంటావు ఒక్కరి దగ్గర దగ్గర తగిలినట్టుగా ఇది దేనికి పోయి హ్యాపీగా పో అయిపోయింది నీ కథ గడ్డానికి రంగు వేసుకుంటా, ఇంకేదన్నా అతర కార్యక్రమాలు ఉన్నాయి కదా ఆ కార్యక్రమాల్లో నిమగ్నం అయిపోతప్ప నువ్వు మాకు సంబంధించి మాట్లాడటం మా మీద ఈరోజు మర్రానికి ఛాలెంజ్ సోమిరెడ్డికి ఛాలెంజ్ చెప్తున్నా, ధైర్యం ఉంటే డబ్బు ఉంటే నువ్వు నీతి నిజాయితీ కలిగినటువంటి వాడైతే నిజాయితీగా పుట్టుంటే ఈరోజు నువ్వు చెప్పినటువంటి దానికి కట్టుబడి ఎక్కడ ఎవరు చేశారు ఎవరికి సంబంధం ఉంది ఎవరు చేయించారు ఎవరి వాళ్ళు ఈరోజు ఏదన్నా దీనికి సంబంధించినటువంటి దాంట్లో అంటే ఆనందయ్య ఆయుర్వేద మందు విషయంలో నీళ్ళగడేంది రా బాబు, ఎందుకు నీకు సమస్య నీకేం అవసరం చా వచ్చి ఏదైనా సూచన సలహాలి నిద్ర లేస్తే నా చంకన అక్కడం తప్ప వేరే పని లేదు కదా నీకు, గోవర్ధన్ రెడ్డి గోవర్ధన్ రెడ్డి అసలు నువ్వు ఎవడు నువ్వు ఉన్నావా పోయావా అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి మేము ఏడపోయాడులే అని చెప్పి నీ కరోనాలో ఏడపోయినట్టు ఎవరు పోతున్నారు ఎవరు వస్తున్నారు కూడా తెలియడం లేదు కదా అని చెప్పి చెప్పాలంటే నువ్వు తీసుకొచ్చి ఏదో మాట్లాడుతున్నావు దీనికి రోజు తీసుకొచ్చి ఆ ఈరోజు గోవర్ధన్ రెడ్డి ఎడ్ చేసినాడు ఈరోజు ఎమ్మెల్యే ఎడ్ చేసాడు ఎమ్మెల్యే కాకపోతే ఎమ్మెల్యే కాకపోతే నీ అమ్మ మొగుడు వచ్చి పంచుతాడా, అధికారులు ఎవరు ఉండేవాడు పంచుతారా నీ అమ్మ మొగుడు వచ్చి పంచుతాడా, ఎవడు పంచుతాడు ఎమ్మెల్యేగా ఉండేవాడు వచ్చి పదిగా అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో ఉండేవాడు పంచాలనా ఏదన్నా ఉంటే అధికారంలో ఉండేవాడు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయాలనా ఎవడు చేస్తాడు ఎవడు చేస్తాడా, ఊరికే మాట్లాడుతున్నాం అది ఇది అని చెప్పి ఎవరు చేస్తాడు అధికారంలో ఉండేటువంటి చంద్రబాబు వచ్చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాడా పెద్ద సంక్షేమ కార్యక్రమాలు ఏదన్నా ఉంటే నేను పిలవాలనా అది కూడా చెప్పు, ఐదుసార్లు ఓడిపోయినాను కాబట్టి నన్ను పిలవాలా అంత గొప్పతనం ఎవరు లేడు కాబట్టి అంత మహోన్నతమైనటువంటి నాయకుడు నేను చెప్పి నేను పిలవాలంటే అదే చెప్పు, ఐదుసార్లు ఓడిపోయినటువంటి క్రెడిట్ ఎవరికి లేదు నాకేం దక్కింది కాబట్టి నన్ను రమ్మని చెప్పిరు, బుద్ధి ఉండాలేదన్న మాట్లాడాలి నీతి ఉండాలి నిజాయితీ ఉండాలి పనికి మాలిన వెధవా నా చెయ్యి ఎప్పుడు గుర్తుపెట్టుకో చెయ్యి చాచుకుని బతికేవాడు నువ్వు చెయ్యి పైనుండి బతికేవాడి నేను, కాబట్టి నీలాంటి వెధవలు నీకు సలహా ఇచ్చే వెధవలు తయారై ఉండరు, ఆ వెధవల సలహాలు నీ సర్వనాశనం అయిపోయావు నీ ఆలోచన ఒకటి ఉంది ఏదో ఒక విధంగా గోవర్ధన రెడ్డికి బురద తల్లితే గోవర్ధన రెడ్డి ఎదుగుదల నడుకోవాలని చెప్పి ఆకాశం మీద ఉమ్మేస్తే ఎదవా నీ మొహన పడద్దని గుర్తుంచుకో, నన్ను ప్రజలు నమ్మరు నేను ఎలాంటి ఉండనేటువంటిది నాకు తెలుసు లోకానికి తెలుసు నీలాంటి వెధవలకు తెలుసు, కానీ నీలాంటి వెధవలు ఏదన్నా వెధవ మాటలు మాట్లాడితే దాని గురించి బయటపెట్టాలని చెప్తా అన్నావు, నువ్వు చెప్పినటువంటి మాటకి కట్టుబడ పోలీసుకి సంబంధించినటువంటి కేసు ఇస్తాం పోలీసు ఎఫ్ఐఆర్ కట్టిద్దాం దాని మీద విచారణ చేస్తాం నీ దగ్గర ఉండే ఆధారాలు తీసుకొచ్చి సహకరించు, నా పాత్ర ఏంది నువ్వేం మాట్లాడావు అసలు ఎవరి పాత్ర ఏంది ఎవరు తప్పు చేశారు అన్ని విషయాలు పోలీసు విచారణలో లేదు నీకు ధైర్యం ఉంటే నువ్వు ఒక ఆడంగ రేపు ఎదవ మాట మాట్లాడతావు, ఏం మాట్లాడతావు అంటే ప్రభుత్వం నీది కాబట్టి మీరు దీని మీద మీ ఇష్ట ప్రకారం పోలీసులతో విచారణ చేసుకున్నావు అని ఎదవ మాట మాట్లాడతావు, నువ్వు నీతి మంత్రులు అయితే రేపు కోర్టులో వేయి నేను కోర్టులో వేస్తా, సిట్టింగ్ జడ్జి చేత చేద్దామా రిటైర్డ్ హైకోర్టు జడ్జి చేత
విచారణ చేద్దామనే దానికి నేను సిద్ధంగా ఉన్నా. పోలీసుతో కాదు, ఏ ఏజెన్సీ చెప్తే ఆ ఏజెన్సీ చేత చేద్దాం, సిద్ధంగా ఉన్నా. దీనికి సంబంధించిన దాంట్లో మూల లేకపోతే అది ఏదన్నా ఇనుమ ఇచ్చినటువంటిదే. ఇది నోరైతే రా, రేపు వచ్చి పోలీస్ విచారణకి కంప్లైంట్ నేనే ఇస్తా కంప్లైంట్. ఈరోజు విధంగా సోమిరెడ్డి లాంటి వ్యధవలు మాట్లాడారు, దీన్ని నిగ్గు తేల్చండి అని చెప్పి చెప్పిస్తాను. ఆ కంపెనీ ఏదో, ఆ కంపెనీలో డైరెక్టర్లు ఎవరు? డైరెక్టర్లా? నాకేం సంబంధం? రా తీసుకొచ్చి డైరెక్టర్లు ఎడమన్న నా పాత్రను చూడు, నాకెవరో భాగస్వామ్యం ఉందో చూడు. నీలాంటి యదవులు దారిన పోయడం దగ్గర భాగస్వామ్యం పెట్టుకుంటాడు, ఎవరిని పెట్టి వాడిని లూకి చేస్తాడు. నువ్వు ఇంట్లో ఎవరన్నా వచ్చి కొనుక్కుంటే వాళ్ళ చెవుల్లో కమ్మలు అయిపోయినావు, నువ్వు వాళ్ళు నీతులు మాట్లాడతావు. పాపం నీ ఇంట్లో పాపం మీ వాళ్ళు కాపలా కాసేవాళ్ళు, నీ దెబ్బకే. ఎవరన్నా బయట కొనుక్కుంటే నిద్రలేసేటప్పటికి తమరు గయాపు, వాళ్ళ చెవుల్లో కమ్మ కానీ ఏదైనా కమ్మలు ఉంటే కమ్మలు రాత్రి నిద్రలో కొట్టుకెళ్ళిపోయావు. అదో నువ్వు పిక్ పాకెట్ కాడివి, నువ్వేదో మామూలుగా ఆ పిక్ పాకెట్ లాగానే అందరూ అనుకుంటావు. నువ్వు కాకపోతే తిన్నావు కాబట్టి, మిల్లర్ దగ్గర ముడుపులు మిగిలిన మాట వాస్తవం కాదు కాబట్టి మేము చెప్పాం కాబట్టి, ఎంతసేపటికి నన్ను కోవర్ధనేటి డ్యామేజ్ చేసాడు కాబట్టి నేను కోవర్ధనేటి డ్యామేజ్ చేయలేదు కాక నేను చెప్తున్నా, ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు నీతిమంతుడు, నిజాయితీ పుట్టుక పవిత్రమైనటువంటి వాడు అయితే నువ్వు నిజంగా అడ్డాలు కొట్టకుండా నీతి నిజాయితీ పుట్టే, నువ్వు రా విచారణ చేద్దాం, సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేద్దాం. ఇదే కాదు, ఏ విషయంలో అవినీతి పాల్పడ్డ మనం ఏదో చెప్పాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దందా అని చెప్పి చెప్పారని ఓడిపెట్టాడు. అమ్మ తర్వాత దానికి సంబంధించి పర్మిషన్ ఉన్నాయని చెప్పిన తర్వాత అన్ని మూసుకున్నాడు, ఒకటి కూడా కాదు. కాబట్టి నీ వ్యవహార శైలి ఎవడో ఒకటి యదవులు నీకు సలహాలు ఇస్తే ఆ యదవులుగా ఈ లుచ్చగాడు మాట్లాడుతూ ఉంటే దానికి సంబంధించి సమాధానం చెప్పుకోవడానికి బాధాకరమైనటువంటి పరిస్థితుంది. అందుకే ఈరోజు విలేకరుల సమావేశం ఎందుకు పెట్టానంటే ఒక్కొక్కరు ఫోన్ చేసి ఫోన్ ఇస్తారా ఆయన మీద మీ ఎవరు ఇస్తారంటే పడిపోయిన టికెట్ కాడు అటు పని కుమారుడు ఉడతలు పట్టేవాళ్ళ గురించి మామూలు నేను ఫోన్ ఇడిపోయింది ఒకటేసారి వివరణ ఇస్తానని చెప్పి చెప్పా. ఇట్లాంటి పని కుమారుడికి వివరణ ఇవ్వాలనేటువంటి ఆలోచన లేకపోతే ఆయన చెప్పిన దానికి కౌంటర్ కాదు, కానీ ప్రజలకు సంబంధించి దీని మీద నీతి నిజాయితీ ఉంటే తెలియాలి కాబట్టి ఇటువంటి వాడు ఎట్లాంటి వాడు అనేటువంటి దానికి ఈరోజు కేవలం ఆనంద విషయంలో అండగా నిలిచాం. ఆనంద తర్వాత గోవర్ధన్ రెడ్డికి మంచి పేరు వచ్చింది. గోవర్ధన్ రెడ్డి నేను ఆపానా? ఎవరు చెప్పండి నీకు నేను ఆపాను ముందని? నువ్వు అంటున్నావు పోయి కనుక్కో. నేను ఈరోజు చెప్తున్నా, పత్రికా ముఖంగా చెప్తున్నా, జిల్లా కలెక్టర్ గారు ఆపాడు. పోయి జిల్లా కలెక్టర్ గారిని అడుగు నీకు ధైర్యం ఉంటే. ఎందుకు ఆపమన్నాడు? నాకు జిల్లా కలెక్టర్ గారు ఆపుతానని కూడా చెప్పలేదు. లోకాయుక్త నుంచి ఫిర్యాదు వచ్చింది, జిల్లా అధికార యంత్రాంగం ఒక నిర్ణయం తీసుకుంది, వాళ్ళు ఆపితే ఎమ్మెల్యే ఆపాడు, మళ్ళీ ఎమ్మెల్యే పంచాడు. మంచిది ఎమ్మెల్యే పంచుతాడు, అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, ప్రజల్లో భాగస్వామ్యులైనటువంటి వ్యక్తులు ఇలాగ మాస్టర్ తెలుసుకొని హైదరాబాద్ లో కూర్చున్న వాళ్ళం కాదు కదా. అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, అవును జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెడతారు ముఖ్యమంత్రి కాబట్టి, స్థానిక శాసనం చెప్పండి కాబట్టి నా ఫోటో పెడతారు. నీ ఫోటో ఎందుకు పెడతారు? ఓడిపోయినటువంటి వాడివి. నీకు ఊర్లో ఫ్లెక్స్లు పెడతారు, ఊరు మొదట్లో ఫ్లెక్స్ కడుతున్నారు, ఊర్లో ఊరేగిస్తున్నారు తమ అవినీతి ఏందనేటువంటి వాటి అన్ని గురించి. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని జాగ్రత్తగా మసులుకుంటే మంచిది తప్ప, ఈరోజు ఖచ్చితంగా నువ్వు చెప్పినటువంటి దానికి పోలీసు విచారణ ప్రారంభిస్తాం. నీకు అవసరం అనుకుంటే సిట్టింగ్ జడ్జి చేత నువ్వు ఎంక్వైరీ చేసుకోవడానికి ఒక పిటిషన్ వేసుకో, తీసుకురా. ఈ రోజు నువ్వు చెప్పినటువంటి మాట కట్టుబడి నేను మరలా చెప్తున్నా, ఒక్క రూపాయి ఈ విషయంలో ఎక్కడైనా సరే పొరపాటు జరిగిందనో నువ్వు చెప్పినటువంటి ఫిర్యాదులో నా పాత్ర ఉంది అంటే ఎవరు కోర్టు ఏమి ఇవ్వలే, నేను తప్పు చేశానని చెప్పి ఏ ఏజెన్సీ అయినా ఆధారాలు రుజువు చేస్తే ప్రజల సమక్షంలో బహిరంగంగా నా అంతటి మీదుగా ఊరేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. ప్రజల సమక్షంలో నా అంతటి మీదుగా, ఎందుకంటే ప్రజా జీవితంలో తప్పు చేశాను, ఆ తప్పు రుజువు అయింది అని చెప్పి తెలిసిన తర్వాత ఉండకూడదు కాబట్టి నేను ఊరేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. నువ్వు రా, నువ్వు వచ్చి నీకెంత ఊరేయబడేది, ప్రజలు నీకు ఐదు సార్లు ఊరేసారు, అయినా పసుప్రాణంతో కొట్టలాడేవాడు నీకు ఎందుకు పాప ఊరిగిరి పడలేదు, నీకు గట్టిగా అరిస్తే చచ్చిపోయేవాడు, నీకెందుకు ఊరిలు ఇవ్వని. అందుకని నువ్వేమి సమాధానం చెప్తావు చెప్పు, నీ దగ్గర పోలీసు విచారణ ప్రారంభం వస్తావు, నీ దగ్గర ఏం ఆధారాలు ఉంటే తీసుకురా, తీసుకొచ్చి నువ్వేదన్నా నీకేమైనా చంద్రబాబు నాయుడు నాయుడు ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఏమైనా చెప్తున్నారేమో వాళ్ళ ఆలోచన, ఎందుకంటే ఆ పార్టీ అంతా బోగస్ పార్టీ, నువ్వు బోగస్ కాడు కాబట్టి ఆ పార్టీలో నువ్వు చలామణి అవుతున్నావు, నీతి నిజాయితీ మంత్రులైన చలామణి కాలేడు, ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేస్తాడు. నువ్వు బోగస్ కాబట్టి నువ్వు చలామణి అవుతున్నావు. నేను నీకు అనేక సందర్భాలు చెప్పా, మరలా ఇప్పుడు చెప్తున్నా, దీనికి సంబంధించి ఖచ్చితంగా విచారణ ప్రారంభిస్తాం, పోలీసు కేసు పెడతాం, దాని మీద పోలీసులు విచారిస్తారు. దానితో పాటు నీకు ఏదైనా అనుమానాలు ఉంటే సిట్టింగ్ జడ్జి చేత నువ్వు కేసు వేయించి ఎంక్వైరీ చేయించి నిజాలు నిగ్గుదేర్చు, లేకపోతే ప్రజలు చీకుటి నీ ముఖాన్ని ఉమ్మేస్తారనేటువంటిది గుర్తుపెట్టుకో. దీనికి సంబంధించినటువంటి దాంట్లో నేను మరలా చెప్తున్నా, నీలాగా అడ్డాల పట్టి వ్యక్తిని కాదు, ఎక్కడా అవినీతికి పాల్పడేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ రోజు నువ్వు చెప్పినటువంటి వాటికి కట్టుబడి
నీ దగ్గర ఏం ఆధారం అంటే ఏదో ఒక ఫోటో తీసుకొచ్చాడు. ఆ వెబ్సైట్ ఎక్కడ ఉంది? ఏదో ఒక ఫోటో తీసుకొచ్చావు, ఆ వెబ్సైట్ పనిచేస్తుందా? వెబ్సైట్ ఎన్ని ఆర్డర్లు వచ్చాయి? వెబ్సైట్ లో ఎంతమంది పనిచేశారు? ఆనందే అనుమతి లేకుండా వెబ్సైట్ కి సంబంధించినటువంటి దాంట్లో ఎవడైనా మందు పంపించగలరా? మీరేమైనా నకిలీ రూలర్ను దొంగ మందులు తయారు చేసి పంపించడానికి ఆ మాత్రం అథెంటిసిటీ ఉండదా? కాబట్టి సైబర్ యాక్ట్ పెడదాం, క్రిమినల్ కేసు బుక్ చేద్దాం, దాని మీద విచారణ చేద్దాం, నీ మీద కూడా కేసు పెడతాం. ఎందుకంటే నువ్వు చేసినటువంటి అవినీతి ఆరోపణలు కట్టుబడి నువ్వు కూడా దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలు ఇవ్వాలి కదా? ఇవ్వకపోతే నువ్వే దొంగ ద్రోహివి కదా. కాబట్టి నీ మీద కూడా కలిపి పెడదాం. కాబట్టి నీ దగ్గర ఉన్న ఆధారాలు తీసుకురా, దోషినోరులో ఖరారు చేద్దాం. నిజంగా దోషం జరిగితే వాడు దోషి, లేదు నువ్వు అబద్ధాలు చెప్తావు నువ్వు దోషివి. కాబట్టి నువ్వు శిక్ష అనుభవించడానికి కూడా సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఆ విధంగానే తప్పనిసరిగా పారదర్శకంగా ఈరోజు అధికారంలో ఉన్నాం కదా, పోలీస్ కేసు దానికి అంటలే. అధికారంలో ఉన్నా నువ్వు ఇచ్చినటువంటి సవాలు స్వీకరించాం, పోలీస్ కేసు నమోదు చేస్తాం, ఎఫ్ఐఆర్ కట్టమని చెప్తాం, పోలీసు విచారణ చేస్తుంది. పోలీసు విచారణ నీకు అనుమానం ఉంటే ఏ ఏజెన్సీకి చెప్పు, ఆ ఏజెన్సీకి నేను మామూలుగా సహకరిస్తా. లేదనుకుంటే నువ్వు పోయి కోర్టులో కేసు వేసి సిట్టింగ్ జడ్జి చేత విచారణకు తెచ్చుకొని ఈరోజు దాన్ని ఆ పరిధిలో అయినా సరే విచారణ జరిపించడానికి ఏమీ ఇబ్బంది లేదు. కానీ నువ్వు పట్టకాల్చి ముఖాన్ని వేసిపోదాము, ఏదో ఒక విధంగా గవర్నర్ అప్పుడు తెచ్చిపోవాలి చేద్దామంటే నువ్వు కాదు కదా, మీ అబ్బా మీ తాత మీ ముత్తాత దిగొచ్చినా మీ జైలు దిగొచ్చినా సరే నన్ను ఎక్కడ తప్పుపట్టేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి దీన్ని గమనించుకుని బుద్ధిగా మసలుకుంటే మంచిది. ఏదైనా ఉందా రా, రేపు 2024 ఇంకొక 3 సంవత్సరాలు ఉంది కదా, రా పదంతా మళ్ళీ నువ్వు చేసినటువంటి అవినీతి ఏందో, నేను చేసినటువంటిది ఏందో, నేను చేసినటువంటి అభివృద్ధి ఏందో, నువ్వు చేసినటువంటి అభివృద్ధి ధైర్యం ఉంటే అది పని. అంతే తప్ప ఓడిపోయి ఇంట్లో కూర్చొని ఎంతసేపటికి బురద తగలడం, ఏదో కాగితాలు చూపించింది, ఈ కాగితాలు నీ ఫోటో చూడబట్టి ఏముంది, ఫోటో నీ ముఖం ఏముంది అంట, గట్ట వేసుకుని నీ ఫోటో ఉందా ఏముంది అంట, ఫీజు గట్టం ఒకటి వేసుకొని చీకేసిన తాటి ముట్టినట్టు ఆ గడ్డం కూడా శుభ్రంగా లేదు, ఆ తాటి ముట్టి గడ్డ ఒకటి వేసుకొని అది ఉంది తింటే ఏముంది నీ దాంట్లో, దాని చూడు 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 ఏముంది అంట, నీ గడ్డం కనపడుతుంది, ఇంకేం కనపడుతుంది, చీకేసిన తాటి ముట్టి మొహం వేసుకొని నువ్వు ఒకడు మాట్లాడేవాడు, నీకు మళ్ళీ ఒక పదవి మీద అసలు కూర్చోడానికి గబ్బుగా గబ్బు వాసన పడుతుంటుంది మీద కంపౌండ్. ఆనంద ఇల్లు కట్టుకుంటే నాకేం సంబంధం, నాకు ఉండేది ఒకే ఇల్లు ఒకే భార్య, కాబట్టి నాకు ఈ యథవాలాగా అన్ని ఇల్లు అని అంతమంది లేరు నాకు. అందుకని ఆ ప్రశ్న వాడిని అడగల, ఒక యథవా నీకే కదా ఉండేది క్యారెక్టర్, అందుకని క్యారెక్టర్ నీకు సంబంధించి ఒక్కో దగ్గర ఒక ఇల్లు కట్టుకుని ఏదో నువ్వు కదా అంటున్నారు కదా, ఎవరైనా అడిగితే నేను అడిగేది ఒకే మాట, నాకు ఉండేది ఒక భార్య ఒక ఇల్లు, అందుకని నీలాగా యథవలాగా నేను ఏదో పనులు చేసేవాడిని కాదు కదా, అందుకే చెప్పింది సప్తవచనాలు ఉన్నాయని చెప్పి అది కూడా చెప్పా. రే ఊళ్ళో ఎదవాలు పుట్టుంటే ఊళ్ళో పుట్టినోడు అయితే ఊళ్ళో సంబంధం ఆశించి కడతారు, నేను ఇలాగ ఊళ్ళో పుట్టినోడు కాదు, నువ్వు ఊళ్ళో పుట్టినోడు కాబట్టి నీకు అదే ఆలోచనలు వస్తాయి, నువ్వు కట్టుకుని వెళ్ళని ఊళ్ళో కట్టుకుని వెళ్ళి కదా అనుకో, నువ్వు సంపాదించుకుని నేను అదే అడుగుతున్నా లెక్క చెప్పు, దేని మీద సంపాదించి నువ్వు అల్లిపురంలో ఇళ్ళు అంత బ్రహ్మాండంగా కట్టావు, మీ నాయన ఇచ్చిన ఆశ చెత్త నువ్వు ఎంతలో పోటీస్తుడివి, అదేమంటే నాది పెద్ద ఫ్యామిలీ అంటే నువ్వు ఏమైనా స్వాతంత్ర సమర యూతుడివా, ఏమైనా బ్రిటిష్ వాళ్ళతో పోరాడేవా, లేకపోతే అంతకుముందు ఏమన్నా నువ్వు ఏమన్నా నీ కుటుంబం ఏమన్నా మిగతా వాళ్ళందరికీ ఏదన్నా ప్రజల కోసం ప్రజాసేవ చేసిందా, ఎంతసేపటికి ప్రజలను అడ్డ పెట్టుకుని దోచుకు తినడానికి ప్రజల కోసం పుట్టినటువంటి వాడు ప్రజల నోటి కట్టం కొట్టి బతికోడు, నువ్వు ఏదేదో మాట్లాడతా, నా ఇంటిని గెలిచిదా, నేను అందరూ చెప్పా నేను సంపాదించిన ఆస్తి తీసుకొస్తా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, నేను సంపాదించిన ఆస్తి నేను అమ్ముకున్న ఆస్తి పెడతా, నువ్వు పెట్టు ఛాలెంజ్, ఈరోజు ఆ ఛాలెంజ్ సిద్ధపడరా, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అంతకుముందు నేను సంపాదించుకునేటువంటి ఆస్తులు, రాజకీయాల్లోకి రాకముందు నేను సంపాదించుకునేటువంటి ఆస్తులు ఎన్ని ఎమ్మెల్యేలు నేను పెడతా, దాని మీద ఎన్ని కొనుక్కున్నానో పెడతా, ఎంత కోల్పోయారో పెడతా, నువ్వు రాజకీయాల్లోకి రాకముందు మీ నాయన నీకు ఇచ్చిన ఆస్తి పెట్టు, ఈ రోజు నీకుండా ఆస్తులు ముదిరిపోయి, దాని మీద నువ్వు సిద్ధపడు అంటే దాని మీద మాట్లాడటం లేదు, దానికనే సిద్ధం రా ఒకరోజు, లేదు రేపు పెట్టమంటే పెడతా లేదు, నువ్వు ఒకటి చేత కాకపోతే రాలేదు, మాట్లాడడానికి చేత లేకపోతే ఇలాగ అవినీతి పడడం కాదు, కాబట్టి మొత్తం డాక్యుమెంట్లు తీసుకొచ్చి రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు ఉన్నాయి నా దగ్గర మామూలుగా నీలాగ కాదు, ఎంత ఆస్తి నేను అమ్ముకున్నాను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, రాజకీయాల ముందు ఎంత సంపాదించాను, రాజకీయాల్లోకి వచ్చి ఎంత సంపాదించుకున్నాను, లేదు నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కొనుక్కున్న డాక్యుమెంట్లు ఏదైనా మీ దగ్గర ఉన్నాను తీసుకొని చూపించు, అన్ని చూపిద్దాం, దానికి సంబంధించి ప్రజలే నిర్ణయిస్తారు ఎవరు అతివీతి పరుడో ఎవరు అక్రమ సంపద అంటే, నీకు చేతకాక కరోనా సేవ చేస్తే దానికి సంబంధించినటువంటి దాంట్లో కరోనా దోపిడీ, ఆన్లైన్ దాంట్లో వస్తే ఆన్లైన్ దోపిడీ, అంటే ప్రజలకు సేవ చేస్తున్నాడు గోవర్ధన్ రెడ్డి, ప్రజలకు దగ్గర అవుతున్నాడు అనుకున్నప్పుడు ఏదో ఒక విధంగా పురద్దాలని చెప్పి నీ కంపెనీ అంతా తీసుకొచ్చి మిగతా వాళ్ళకి వృత్తాలను చూసేటువంటి గబ్బు గడువులు. సోమవారం నుంచి ఆనందయ్య ముందు పంపిణీ చేస్తానని ఆనందయ్య అన్నాడు.
కొంతమంది ఎవరెవరో ట్విట్టర్లో వాట్సాప్లో వచ్చి ఆయన పంపిణీ చేయాలంటున్నాడు. ఆనందే నోటుకుండా వచ్చేటువంటి మాటకు వీరు ఉంటుందమ్మ, నేను ఆనందే ముందు పంపిణీ అవుదాను నేను చెప్పడం కాదు కదా, తయారు చేసేది ఆనందయ్య, పంపిణీ చేసేది ఆనందయ్య. ఆనందే నోటుకుండా మాత్రం ఏం మాటలు రాకుండా, కానీ పక్క వాళ్ళు ఎవరెవరో ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఏదేదో మాట్లాడుతున్నారు వాట్సాప్లో వస్తున్నాయి, వాటికి ఏం విలువ ఉంటుంది? కాబట్టి విలువ ఉండాల్సింది ఎవరికి? ఆనందే నోటుకుండా వచ్చేటువంటి వాటికి విలువ ఉంటుంది. అందుకనే గతంలో సోమిరెడ్డి లాంటి యథాలు మాట్లాడితే ప్రతి విషయంలో ఆనందయ్య ఖండించాడు, స్వయంగా ఖండించాడు. ఏమని ఖండించాడు ఆనందయ్య? నేను రాత్రుల ముందు ఈ యథో రాత్రుల ముందు చేస్తున్నారు అన్నాడు. నేను రాత్రుల ముందు చేయడం లేదు, ఆనందయ్య నోటుకుండా వచ్చింది. ఈ యథో ఏం చెప్పాలి దానికి సమాధానం? నోరు మూసుకున్నాడు, మాట్లాడలే. రెండవది దానికి సంబంధించిన దాంట్లో భయపడుతున్నాడు ఆనందయ్య, పోలీసులు బహిష్కరించు. ఆనందయ్య ఏం చెప్పాడు? నన్ను ఎవరు భయపడలే, నేను భయపడితే భయపడేవాడిని కాదు. టీవీ నేను మన జరిగినటువంటి దాంట్లో లైవ్లో చెప్పాడు. ఏమని చెప్పాడు? నేను స్వేచ్ఛగా ఉన్నా, పోలీసులు నన్ను తీసుకెళ్ళి అక్కడ ఉంటే నీకు భద్రతగా ఉంటుందంటే నేను ఒప్పుకొని వెళ్ళాను తప్ప బయటకు వచ్చిన తర్వాత కూడా ఆనందయ్య అదే మాట చెప్పాడు. ఆరోజు ఉన్నమ్మా ఈ యాదవ్ చెప్తున్నాడు, ఆడబెట్టారు, ఏడబెట్టారు, పనికి మళ్ళీ యాదవ్ ఇట్లాంటి రుచ్చగాడు మాటలు మాట్లాడాల్సిందే తప్ప ఆనందయ్య నోటుకుండా ఎక్కడ కూడా ప్రభుత్వాన్ని గురించి కానీ ఇంకొకరిని గురించి కానీ లేదా దొంగ మందు పంపిణీ చేయించమని కానీ ఏది కూడా మాట్లాడిన సందర్భాలు ఎక్కడికైనా కౌంటర్ ఇచ్చిన ఇక బుద్ధి రాలేదు. కాబట్టి ఈరోజు మరలా కొత్త నాటకం ఎందుకు వచ్చాడు మళ్ళీ మామూలుగా ఇదిగో గోవర్ధన్ రెడ్డి చేశాడు అని చేశాడు అని చెప్పి. కాబట్టి కేవలం అటువంటి పనికి మాలిన వ్యర్థవాళ్ళకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కానీ నీతి జాతి లేనటువంటి వాడికి ప్రజలకి, అదేవిధంగా కొంతమంది మీడియాకి సంబంధించి దాని మీద వివరణ ఇవ్వమన్నారు కాబట్టి దాని మీద వివరణ ఇవ్వడానికి సమావేశం ఏర్పడ్డా జరిగింది. ఆనందయ్య ఆన్లైన్లో ఒకవేళ పంపించాలనుకుంటే వాళ్ళ అబ్బాయి క్లియర్గా చెప్పుకున్నాడు, నేను క్లియర్గా చెప్పా. వెబ్సైట్ అనేటువంటిది ఆనందయ్య ఆ రోజు అనుకున్నటువంటి నిర్ణయం కూడా మొత్తం ఫిజికల్గా మనం ఇచ్చేసిన తర్వాత ప్రతి జిల్లాకి దాన్ని పంపించేసిన తర్వాత ఆన్లైన్ ద్వారా పోస్టల్ ద్వారా ఇవ్వాలనేటువంటి ఒక నిర్ణయం ఉంది. దాని మీద వచ్చేటువంటి ప్రొడక్షన్ బట్టి ఎంత వస్తే అంత అందరికీ పంపిణీ చేయాలనేటువంటి ఆలోచన ఉంది. కాబట్టి సామాజిక దూరం కోవిడ్ నిబంధనలు పాటిస్తా దాని ద్వారా ఆన్లైన్ ద్వారా ఇవ్వాలనేటువంటిది ఆలోచన చేస్తున్నాం అని చెప్పి ఆనందయ్య కుటుంబం కూడా చెప్తుంది. ఒకసారి దానికి సరిపడా మొత్తంలో ముందు చేరిన తర్వాత ఏ విధంగా దాన్ని పంపించాలనే అన్ని రకాలైనటువంటి ప్రత్యామ్నాయాలు కూడా ఏర్పాటు చేయడానికి జిల్లా యంత్రాంగం సహకరిస్తుంది. స్థానిక శాసన సభ్యుడిగా నేను కూడా నా సూచనలు సలహాలు దాంతోపాటు సహాయ సహకారం అందజేస్తాను.